ఎండోమెంట్ ఆఫీసర్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి హిందూ పండుగలలో భారతదేశమంతా జరుపుకునే మరొక పండుగ శ్రీరామనవమి ఈ పండుగకు సంబంధించిన అంశాలు ఈ ఆడియో ఫైల్లో తెలుసుకుందాం దశావతారాలలో ఎన్నవ అవతారం శ్రీరామావతారం విష్ణువు యొక్క ఏడవ అవతారం శ్రీరామ అవతారం శ్రీరామనవమిని ఎప్పుడు జరుపుకుంటారు చైత్రమాసం నవమి పునర్వసు నక్షత్రం కర్ణాటక లగ్నంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు జరుపుకుంటారు శ్రీరామనవమి జరుపుకోవడానికి గల కారణాలు ఎన్ని మూడు ఒకటి శ్రీరామ శ్రీరామజనం దీనివలన శ్రీరామనవమి జరుపుతారు రెండు శ్రీ సీతారామ కళ్యాణం మూడు శ్రీరామ అవతార సమాప్తి జరిగిన రోజు కూడా ఇదే శ్రీరామనవమిని ఏ మానం ప్రకారం జరుపుతారు చంద్రమానం ప్రకారం జరుపుతారు శ్రీరామనవమిని ఎన్ని రోజులు నిర్వహిస్తారు తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు శ్రీరామనవమి ఉత్సవాలలో పెట్టే ప్రసాదం ఏది వడపప్పు అంటే నానపెట్టిన పెసరపప్పు బెల్లం పానకం మరియు అరటిపళ్ళు వడపప్పు యొక్క ప్రత్యేకత ఏమిటి శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది చలువ చేసేలా చేస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది దేహకాంతిని పెంచుతుంది వడపప్పు ఏ గ్రహానికి ప్రీతికరమైనది గ్రహానికి ప్రీతికరమైనది యముడికి కోరలు లాంటి ఋతువులు ఏవి శరదృతువు మరియు వసంత ఋతువు సకల గుణాభిరాముడు అనగా ఎన్ని లక్షణాలు కలవాడు పదహారు లక్షణాలు కలవాడు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శ్రీరాముడు ఎప్పుడు జన్మించాడని చెప్పబడినది శ్రీరాముడు శాలివాహన శకం పద్నాలుగు జనవరి పదవ తేదీన జన్మించినట్లు చెప్పబడినది తెలంగాణ రాష్ట్రంలో శ్రీరామదాసు శ్రీరామునికి కట్టించిన ఆలయం ఎక్కడ ఉన్నది భద్రాచలంలో ఉన్నది ఇక్కడే శ్రీరామనవమి ఉత్సవాలు ప్రతి ఏటా జరుపుతారు ఆంధ్రప్రదేశ్లో శ్రీరామనవమి ఉత్సవాలు ఎక్కడ జరుపుతారు కడప జిల్లాలోని అతి పురాతన ఆలయమైన ఒంటిమిట్ట రామాలయంలో ఘనంగా జరుపుతారు శ్రీరాముని యొక్క ఆరాధ్యుడు ఎవరు సూర్యుడు సూర్యవంశానికి చెందిన ప్రముఖ రాజులు ఎవరు దిలీపుడు మరియు రఘు రఘు అనే రాజు మాట తప్పని రాజుగా ప్రసిద్ధి చెందినాడు శ్రీరామునికి గల ఇతర పేర్లు ఏవి రఘురాముడు రఘునాథుడు రఘుపతి రాఘవేంద్రుడు లాటిన్ భాషలో రా అంటే అర్థం ఏమిటి వెలుగు రామా అనగా అర్థం ఏమిటి రమించుట శ్రీరామనామస్మరణ ఒక్కసారి చేస్తే దేనికి సమానము విష్ణు సహస్రనామానికి సమానము రామనామము యొక్క ప్రత్యేకత ఏమిటి రా అని పిలిచినప్పుడు నోరు తెరుచుకుని మానవులో ఉన్న పాపాలు బయటపడి దహించబడతాయి మా అన్నప్పుడు నోరు మూతపడి బయట ఉన్న పాపాలు లోపలికి వెళ్ళలేవు అందుకే రామనామం అంత గొప్పది భారతదేశంలో శ్రీరామనవమి ఉత్సవాలు వేసవి కాలంలో జరుగుతాయి కాబట్టి వేసవి నుండి ఉపశమనం పొందడానికి మిరియాలు బెల్లంతో తయారు చేసిన పానకం ప్రసాదంగా అందించబడుతుంది శ్రీరామనవమి ఉత్సవాలు జరిగిన తరువాత సాధారణ ప్రజల యొక్క పెళ్లిళ్ల కార్యక్రమాలు ప్రారంభమవుతాయి విన్నారుగా మరొక పండుగతో మరొక ఆడియో ఫైల్లో